ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చెప్పినట్లు ఇకపై మండపెట్లని పరిస్థితులపై అవగాహన పెంచుకుంటారని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులపై అన్నారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోట పాల్గొని మాట్లాడారు. రోడ్డు శంకుస్థాపన సందర్భంగా నేను మాట్లాడినటువంటి దాని మీద ఆయన వ్యాఖ్యానించారు. అంటే కార్యకర్తలు తప్పట్లు కొడితే తన్మయత్వంలో ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనేటువంటిది చెప్తున్నారు. నేను తన్మయత్వం అయిపోవడానికి ఆయనకి తెలియదు కాదు, 30 సంవత్సరాల నుంచి జనాల్లో ఉన్నాను. తప్పట్లకు తన్మయత్వం అయిపోవటం అనేటువంటిది, పదవులు ఉంటేనే నాకు గుర్తింపు, పదవులు లేకపోతే గుర్తింపు అనేటువంటిది ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో నేను ఏ రకంగా ఉంటాను, ప్రజలు నాతో ఏ రకంగా ఉంటారు అనేటువంటిది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇక్కడ రోడ్డు గురించి మాట్లాడేటప్పుడు కమిషన్ల గురించి మాట్లాడారు. ఒక వ్యక్తి పేరు చెప్పడానికి భయపడుతున్నారు అనేటువంటి చెప్పారు. అసలు ఇతను ముందు ఉలికెత్తుకు జోగేశ్వరారు అదే మాటలు ఉంటే జోగేశ్వరారు గురించి నేను మాట్లాడే ఉంటాను కదా, నాకేం మొహం ఏముంటుంది. ఇంకా అలా కాదు అనుకుంటే ఇంక చెప్పమన్నాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉన్నాడో ఏగుళ్ళ జోగేశ్వరారు, ఏగుళ్ళు లేలా కృష్ణ గారు అన్న తమ్ముడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుని మ్యాచ్ ఫిక్సింగ్ అయి మాట్లాడుతుంటారు. ఏదంటే నేను ఎలా మాట్లాడతాను, నువ్వు అలా మాట్లాడాను, వాళ్ళిద్దరు అనుకుని మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. కమిషన్ కోసం ఆగిపోయింది రోడ్డు అనేటువంటిది ఆయన మాట్లాడటం, ఈయన పక్కన ఉండగానే మాట్లాడాడు. ఇది రైతులు దాని గురించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి దాంట్లో నేను చూశాను, నా దగ్గర ఈ రోజు కూడా ఉంది. ఆ మాట జోగేశ్వరరావు మాట్లాడేట నేను చెప్పట్లేదు కదా, సరే అది అతనికి చెప్తాను, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను, చెప్పాల్సినటువంటి వ్యక్తికి.